దేవుని ఘనమై నామనకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. మన దేవుడైన యెహోవా తన ప్రజలకిస్తున్న చక్కని వాగ్దానం, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. ఆయనే మన మధ్యకు వచ్చి మన మధ్య నివాసం చేస్తే ఎంత బాగుంటుందండి. నిజంగా ఆయన మన మధ్య నివాసం చేస్తే స్వర్గం ఎక్కడో లేదు, మన ఇంట్లోనే ఒక స్వర్గం మనం చూడగలుగుతాం. పరలోకంలో ఆయన ఉన్నాడు కాబట్టి అది పరలోకం అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఆయన మన ఇంట్లో ఉంటే మన ఇంట్లోనే ఒక పరలోకంలాగా ఉంటుంది. షడ్రక్ మేషక్ అభెద్నగో వారి ముగ్గురిని అగ్నిగుండంలో పడేస్తే అగ్నిగుండంలో వారు ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వారికి అగ్నిగుండంలో ఉన్నట్లుగా లేదు, వారికి ఎంతో ఒక ఏసీ రూమ్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. వారు అక్కడ పాడుతున్నారు, నాట్యం ఆడుతున్నారు. కారణం, వారికి స్వర్గములు ఉన్న ఫీల్ వారు చూస్తున్నారు అక్కడ. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మన మధ్యకు వచ్చి మనతో కూడా ఆయన నివాసం ఉంటే మన ఇంటిలోనే ఒక స్వర్గాన్ని మనం చూడొచ్చు. ఆయన దయగల దేవుడు. ఆయన అంటున్నాడు, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఏమండి, ఆయన వచ్చి మన మధ్య నివాసం చేయాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి? ఒక్కసారి మనం యోహాను శుభవార్తలో 14వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ 23వ వచనంలో ఈ మాట అంటాడు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి కూడా వాణ్ణి ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అంటున్నాడు. ఈనాడు ఈ వాక్యం వింటూ ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాటను మనం గైకోవాలి. ఆయన మాటను మనం గైకుంటే తండ్రి కూడా మనల్ని ప్రేమిస్తాడు, ఏసయ్య కూడా మనల్ని ప్రేమిస్తారు. వీరు మన ఇంటిలోకి వస్తారంట, అప్పుడు మేము మీ ఇంట్లోకి వస్తాం, మీ మధ్య నివాసం చేస్తామని. నిజంగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని మనం అనుసరించి నడవాలి. ఆయన నిజంగా ప్రేమించే వాళ్ళు ఈ పని చేయాలి, అప్పుడు ఖచ్చితంగా ఆయన వస్తారు. ఆయన వస్తే మన ఇల్లు స్వర్గం కదా. షడ్రక్ మేషక్ అభెద్నగో అగ్ని మంటల్లో స్వర్గం ఎంజాయ్ చేశారు. దానియేలును తీసుకొని సింహాల గుహలో వేస్తే రాత్రంతా సింహాల గుహలో ఉన్నాడు, కానీ దానియేలుకు ఏ దిగులు ఏ భయం లేదు. కారణం, దానియేలు పక్షాన దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత వచ్చి సింహాల నోళ్లను మూసి దానియేలుకి హాని కలగకుండా చేశాడు. నిజంగా దేవుడు మన మధ్య ఉంటే ఎవరి ద్వారా దేని ద్వారా మనకి ఏ హాని లేకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఒక స్వర్గాన్ని భూమి మీద అనుభవించేటట్లుగా చేస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి ఇళ్లలోనికి, మీ అందరి జీవితాల్లోనికి కృపగల దేవుడు మీ మధ్యకు వచ్చి మీతో కూడా ఆయన నివసించునుగాక. ఈ వాగ్దానం మీ అందరి పట్ల నెరవేరునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, నీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములో దయచేసి వాగ్దానం నెరవేర్చండి. ప్రభువా, మీరు వచ్చి మా మధ్యను నివాసం చేస్తానంటున్నారు. మీరు ఎవరి మధ్యకు వచ్చి నివాసం చేస్తారో యోహాను సువార్తలో మీరు చెప్పారు, ఒకడు నిజంగా నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞను గైకుంటే మేము వాని ఎత్తుకు వచ్చి వానితో నివాసం చేస్తామని. అయ్యా, వింటున్న వారంతా మిమ్మల్ని ప్రేమించేవారే తండ్రి, కనుక మీ ఆజ్ఞలను గైకుంటానికి వారు ఇష్టపడుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి గృహంలోనికి మీరు వచ్చి వారి గృహంలో మీరు ఉండమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. మీరు ఎక్కడుంటే అక్కడ స్వర్గమే కదయ్యా, మీరు పరలోకంలో ఉన్నారు కాబట్టి అది పరలోకం స్వర్గం అని మేము పిలుస్తున్నాం. మీరు మా ఇళ్లలో ఉంటే మా ఇల్లు కూడా స్వర్గంగానే ఉంటాయి. అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అభ్యర్థులకు మధ్య మీరు వెళ్ళారు కాబట్టి అది స్వర్గంగా వారు ఎంజాయ్ చేశారు. ఈ రోజున ప్రతి గృహంలో వారు ఒక స్వర్గాన్ని ఎంజాయ్ చేయనట్లుగా వారి మధ్య నివాసం ఉండి వాగ్దానం నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో
మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.